మీకు తెలుసు కదా, తెలుపు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, మామూలుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మెట్లా ఆడేసుకుంటారు. ఇది అది పెద్ద విషయమా? అది పెద్ద విషయం కాదురా, బడుతాయి బట్టలు ఎక్కడైనా ఆరేస్తారు. ఎక్కడ ఆరేస్తున్నాం అది పాయింట్. అదేమైంది, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కంపు చేస్తారని చెప్పండి, కొంప చేస్తారు. ఏం చెప్పాను? కొంపలో ఆరేసినట్టే. దుర్మార్గం కదా, అది మంచి తాడు కట్టచ్చు కదా. ఇది ఆ తాడు, అది పెడనాడు పుణ్యం. అది కూడా ఎక్కడో మిర్యాలగూడలో రైలు ఆగితే ఈ అథవా మంచి తాడు తేవచ్చు కదా. ఆడెవడో కట్లకి కట్టేది అడిగి ఆ పుణ్యాత్మని అది తెచ్చాడు. బయట ఉన్న ఎండకి వ్యవసాయం ఆరిపోద్ది. అసలు ఆ వేడికి ఆరిపోద్దిరా, నన్ను అడిగితే ఆ వేడికి ఆరిపోద్ది. కానీ రైలు ఇంటికి వెళ్తున్నా అడిగి. మొన్న లండన్లో ఎక్కడో ఒక ఆవిడ, బహుశా ఇది మనవాళ్ళదే అనుకుంటా, బయట ఇలా సగ్గా బట్టలు ఆరేసారు అని ఫోటో తీసి పెట్టేసింది. ఆ కింద ఎవరో కామెంట్, వెళ్ళి అడిగేయండి పరిచయం కూడా అవుతుంది, ఇలా ఎవరో ఆరేయరు మన వాళ్ళు ఒకళ్ళు ఆరేస్తారు. ఎక్కడైతే ఏంటి ఆరేయడం తప్ప, ఆరేయడం తప్ప. సరేనా, ఏడురా రెండేనా, రాత్రి ఇచ్చిన ఐడియాకి పొద్దున్నకి ఆరిపోయి ఈడే తాడు తెచ్చాడు. అదేందా, తాడు తెంపడం తప్పు ఎదవా, తాడు కట్టడం తప్పేలా అవుద్ది. ఇక్కడంటే ఇది ఉంది, మరి అక్కడే ఉంది స్టిక్కర్. అదేనమాట వాడాం, నేను ఎప్పుడైనా ఆపత్కాలం పడుకోవద్దని ఈ బ్యాగులు వేసా. అంతే అంతే, లేదే ఇదేమో కంటిన్యూ 9 రోజులు ప్రయాణం. మరి ఎలా తాళ్ళు అవి వాడబో, ఒరేయ్ ఎద్దవా రాత్రి ఈడు చెప్పాడు అని పిలిచి అడగరా అన్న. అప్పుడు ఏం చెప్పాడు సార్? అది సిగ్నలు అలారం, ఆ తర్వాత మీకు ఉన్నది పలారం, ఆ ఎర్రది లాక్కూడదు, పోలీసులు వస్తారు అన్నీ చెప్పాడు. అదేంది, సో కాబట్టి ప్రయాగ యాత్రలో ప్రయాగలో ఉన్నాం మేము. ప్రయాగ ప్రయోగం, చికెన్లిత్తే రయ్యమని ఇప్పుడు కాశీ, రేపంతా కాశీ గంగా విశ్వనాథ దర్శనం ఇవన్నీ చేస్తాం. ఎల్లుండ అయోధ్య, మళ్ళీ రాముడి దర్శనం. నేను మొన్నగా వెళ్ళాను జనవరిలో, జనవరి ఫిబ్రవరిలో వెళ్ళా. సో నిన్న వెళ్ళాయి, 3 నెలలు నిన్న వెళ్ళాయి, 3 నెలలు రాముడి దర్శనం. తర్వాత నైమిషారణ్యం, నైమిషారణ్యం ఎప్పుడు వెళ్ళాను, 2010లో వెళ్ళా. హే మూవింగ్ తటట్టడా అలా వేశాం. అదిగో కదులుతుంది మా రైలు వితౌట్ ఎనీ ఫెయిలు. యాక్చువల్గా ఎప్పుడో 10కి వెళ్తుందేమో అనుకున్నాను, మనీ వచ్చాం కదా, వచ్చిగా అంటున్నాం అంతేనా ఫోన్ ఆల్మోస్ట్. సో కాబట్టి మీరు ఎక్కడున్నా దాన్ని కొంప చేయండి, కొంప చేయండి. తప్పే ఉంది, తాడు కట్టడం తప్ప, తాడు తెంపడం తప్పు. డూ యూ అగ్రీ? థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై, ప్రయాగరాజ్కి జై, శ్రీ ప్రభుపాదకి జై, శ్రీ ఆశంకరాచార్య స్వామికి జై. థ్యాంక్ యూ.